हाय हेलो नमस्ते वेलकम बैक टू तिलाना एंड रेखा बोश ऑफिशियल यूट्यूब चैनल्स एवरना सब्सक्राइब చేసుకోకపోతే सब्सक्राइब చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూస్ ఈ బిగ్ బాస్ రివ్యూ స్పాన్సర్ చేస్తున్న వారు ల్యాండ్ పవర్ ప్రాజెక్ట్స్ శ్రీకాకుళం నమ్మకమైన అమ్మకం అండ్ కో స్పాన్సర్డ్ బై VFI స్టూడియోస్ వైజాగ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్సెస్ కొరకు సంప్రదించండి VFI స్టూడియోస్ VFI టు TFI ఇక ఆదరణీయ విషయానికి వస్తే బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడంలో ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది చాలా ఫేమస్ అయ్యి కేవలం బిగ్ బాస్ రివ్యూస్ వలనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన వ్యక్తి ఆదరణీయ అన్ని సీజన్స్ కి చాలా పర్ఫెక్ట్ గా రివ్యూస్ చెప్పాడన్న పేరు ఉన్న ఆదరణీయకి ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా గేమ్ 24 అవర్స్ చూసే అవకాశం వచ్చింది కానీ ఈ సీజన్ లో హౌస్ లో ఉండి కూడా ఇతను ఇస్తున్న ప్రతి రివ్యూ అటర్ ఫ్లాప్ అయ్యింది ఎందుకంటే బయట ఉండి మనం రివ్యూస్ ఇచ్చేటప్పుడు పబ్లిక్ పల్స్ తెలుస్తుంది కానీ మనం హౌస్ లో ఉన్నప్పుడు కేవలం మన బ్రెయిన్ అండ్ ఎమోషన్స్ మాత్రమే వర్క్ చేస్తాయి అందుకే కాబోలు ఇతను హౌస్ లో ఉండి చెప్పే ప్రతి రివ్యూ అటర్ ఫ్లాప్ అవుతుంది ఇన హౌస్ లో ఉండి వదిలిన ఒక్కొక్క ఆనిముత్యాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం గీతు ఎలిమినేట్ అవుతుందని ఇతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గీతు తనకంటే స్ట్రాంగ్ అని పక్కా టాప్ 5 అని చాలా సార్లు చెప్పాడు అదే శుద్ధ తప్పైంది మరియన్ అండ్ రోహిత్ ని బిగినింగ్ లోనే వెళ్ళిపోతారని చెప్పాడు అది కూడా అటర్ ఫ్లాప్ లాస్ట్ వీక్ శ్రీసత్య కీర్తి వెళ్ళిపోతుందేమో అన్నప్పుడు అవును నేను కూడా అదే అనుకుంటున్నా అని అన్నాం రెండు రోజుల తర్వాత శ్రీసత్య మళ్ళీ కీర్తి కాదేమో నాకు కొంచెం డౌట్ అని అన్నప్పుడు నో 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 ఏ డౌట్ లేదు కీర్తి పక్కా అని అన్నాడు అది కూడా అడగలేకపోయింది అండ్ ఇంకొక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్ కి పిలిచి టాప్ 5 లో ఎవరు ఉంటారు అని నిన్ను నాగసర్ అడిగినప్పుడు ఇనాయా కీర్తి అండ్ రోహిత్ టాప్ 5 లో ఉండరు అని చెప్పావు కీర్తికి వేలు బాలదని టాప్ 5 కి రాదని రోహిత్ అండ్ మరీనా జంట కాబట్టి వాళ్ళు కూడా టాప్ 5 కి రారని అలాగే ఇనాయా శ్రీసత్య శ్రీహాంత్ గొడవ పడింది కాబట్టి తను కూడా టాప్ 5 కి రాదని ఇలా ఆదిరెడ్డి ఊతపదం లాగే చాలా సిల్లీ సిల్లీగా రీజన్స్ చెప్పాడు జనరల్ గా ఇతను అందరిని అంటాడు సిల్లీ రీజన్ చివరికి ఈయన కూడా అలాగే చేశాడు ఇక జంపర్ మే బంపర్ ఏంటంటే ఇనాయా రోహిత్ అండ్ కీర్తి వీళ్ళకంటే బెటర్ ప్లేస్ లో అంటే 6th ప్లేస్ రాజ్ ఉంటాడని చెప్పాడు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రాజ్ అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఇక ఇనాయా శ్రీసత్య అండ్ శ్రీహాంత్ గొడవ పడడం వల్లనే క్రేజ్ క్రియేట్ చేసుకుందని ఒక రివ్యూర్ అయి ఉండి పసిగట్టలేకపోయాడు ఇతని లెక్క ప్రకారం టాప్ 5 లిస్ట్ చాలా కామెడీగా ఉంది అది రేవంత్ శ్రీహాను ఆదిరెడ్డి ఫైమ శ్రీసత్య టికెట్ టు ఫినాలేలో ఆల్రెడీ శ్రీసత్య బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఆదిరెడ్డి ఫైమ ఉన్నారు ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలిస్తే టాప్ 5 లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ ఓటింగ్ ద్వారా అయితే లేదు ఈ విషయం తెలియకైనా చాలా కాన్ఫిడెంట్ గా టాప్ 5 లిస్ట్ చెప్పాడు రేవంత్ శ్రీహాన్ కాకుండా మిగిలిన ముగ్గురులో ఎవిక్షన్ పాస్ లేకపోతే ఫైమ ఈ పాటికి సండే చికెన్ వాళ్ళ ఇంట్లో తినేది ఇక బయట ఓటింగ్ లో ఫైమ తర్వాత వీక్ గా ఉన్నది ఆదిరెడ్డి శ్రీసత్యనే ఒక కామన్ పర్సన్ కూడా ఒక 50% రివ్యూస్ కి మ్యాచ్ చేయాలని చెప్పగలడు కానీ అంత పెద్ద తోపు రివ్యూర్ అయ్యిండు కూడా 95% ప్రిడిక్షన్ అనేది ఇది ఫెయిల్ అయింది సో దీన్ని బట్టి చూస్తే ఆదిరెడ్డి ఈజ్ అ బ్యాడ్ రివ్యూర్ అని చెప్పొచ్చు మన అనలైజేషన్ ప్రకారం మనం చెప్పిన టాప్ 5 లిస్ట్ ఎవరు అన్న వీడియో మన ఛానల్లో ఉంటుంది తప్పక చూడండి